ప్రపంచం యొక్క ప్రధాన ఉద్దేశం గౌర జాతీయుల కలయిక, ఆత్మీయ కలయిక. అది మొదటి ప్రధాన ఉద్దేశం. ఇంకా రెండవ ఉద్దేశం ఆర్థిక వృద్ధి, భావస్థితి. ఆర్థిక వృద్ధి గురించి గౌర ప్రపంచం తరఫున పోరాడడం, ఆ పోరాట ఫలితంగా గౌర కార్పొరేషన్ వచ్చింది. మళ్ళీ ఆ గౌర కార్పొరేషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ సభ ద్వారా వారు కోరడం జరుగుతుంది. అలాగే భావశుద్ధి కార్యక్రమంలో మేము అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అనేక మన జాతీయుల్లో అభివృద్ధి ఏంటంటే వాళ్ళ యొక్క విశాలమైన భావాలు కావాలి, విద్యను అభివృద్ధి చేయాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, మన కల్చర్ మన సంస్కృతిని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట ఏంటంటే మనకి మన జాతీయులు ఎప్పటి నుంచో మరి ఒక తాడుపెద్దు, దానికి సేవ అంటే ఈశ్వరుడికి ఎద్దు ఎంతో పవిత్రమైంది. ఆ తాడుపెద్దుని ఏంటంటే మనం తరతరాల నుంచి కూడా పూజించుకొస్తున్నాం, అది ఏ కమ్యూనిటీలో కూడా లేదు. అలాగే గౌరమ్మ గురించి, గౌరమ్మ అన్నది మా ఇలవేలుపు, గౌరవ జాతి యొక్క ఇలవేలుపు. ఆ ఇలవేలుపుని ప్రతి ఊర్లో కూడా నవంబర్ మంత్ వస్తే ఒక నెల రోజుల పాటు సేవ చేస్తారు. మరి ఈ రోజున ఏంటంటే గౌర జాతీయులు మరి ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న గౌర జాతీయులతో తమిళనాడు గౌర జాతీయులు కూడా ఇప్పుడు ఇవాళ కలుస్తున్నారు. ఇది వాణిజ్య భవిష్యత్తులో అన్ని రకాలుగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుచేతనంటే తమిళనాడులో 80 లక్షల మంది ఉన్నారు, అలాగే మలేషియాలో కనీసం 2 లక్షల మంది గౌర జాతీయులు ఉన్నారు, అలాగే మరి రంగూన్లో ఉన్నారు. రంగూన్లో మేము వెళ్ళి చూసి వచ్చాము. అప్పుడెప్పుడో వెళ్ళిన వాళ్ళు ఇంకా కొంతమంది అక్కడ ఉండిపోయారు. వాళ్ళు అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు, అది డైమండ్స్ వ్యాపారం చేస్తున్నారు. అలాగే మరి ఛత్తీస్గఢ్లో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్లో ఉన్నారు, టాటాలో ఉన్నారు, ఈవేళ అస్సాంలో కూడా ఉన్నారు, తెలంగాణలో ఎలా ఉన్నారో అది మొన్నటి వరకు మన అందరం కలిసి ఉన్నాం. మరి తమిళనాడు ఈరోజు ఏంటంటే మనం కలవడం వల్ల భవిష్యత్తులో ఏంటంటే అనేక వాళ్ళతో పాటు మనం కూడా మ్యారేజ్ ఎలియన్సెస్ ఎప్పుడైతే మనం కలుపుకుంటామో ఆటోమేటిక్గా ఏంటంటే మన జాతి అభివృద్ధి అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంచేతంటే వాళ్ళు 80 లక్షలు ఉంటే మనం 10% 8 లక్షలు ఉన్నాం. వాళ్ళు మనం కలిస్తే ఏంటంటే రాజకీయంగా రేపొద్దుట భవిష్యత్తులో అభివృద్ధి అవడానికి, ఒకరికొకరు పరస్పరం సహకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తూ దాని గురించే ఈవేళ ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి లీఫ్ ఇయర్ 2nd Sunday గౌర ప్రపంచ మహాసభ జరుగుతాయి. ఆ మహాసభలు ఒక పెద్ద పండగలా జరుగుతాయి. ఏదో స్పీచ్లు ఇవ్వడం కాదు, మీరు వచ్చే వరకు ఇంతవరకు ఏంటంటే అనేక కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో స్పీచ్ల కన్నా కలయిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక పండగ వాతావరణం, ఒకరు ఒకరు కలుసుకోవడం, భవిష్యత్తులో మనం ఏంటంటే ఏ విధంగా అభివృద్ధి అవుతామనే ఒక ప్లాన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మీరు మా దగ్గరికి వచ్చి ఈ అవకాశం ఇచ్చి మీరు మా యొక్క ఒపీనియన్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. గౌర ప్రపంచ మహాసభలో పూర్తి కలవడం నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం గతంలో 2016లో ప్రపంచ యావత్తు కూడా 2016లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో 70,000 మంది పైచిలుక ఆ రోజు పెట్టేటవడం, ఆ రోజే నిర్ణయం కూడా తీసుకున్నాం. ప్రతి నెల ఫిబ్రవరి లీప్ సోన్స్ 29వ తారీఖున సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ మీటింగ్ సారాంశం అంటే గతంలో కమ్యూనిటీ పరంగా కులపరంగా ఉన్న సభ సాంప్రదాయాల్ని ఆ కట్టుబాట్లు అన్నీ కూడా కంటిన్యూ చేయాలని, 2nd జనరేషన్కి సాంప్రదాయాలు కానీ కట్టుబాట్లు కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ప్రస్తుత కల్చర్ ఉంది, అది మరొకసారి అందరికీ తెలియజెప్పడానికే ఈ దృశ్యం. అలాగే కమ్యూనిటీ పరంగా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో కమ్యూనిటీలో ఎవరైతే ఆర్థికంగా ఎదిగిదలు ఉన్నారో అందరూ కూడా సహకరించి పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా చేదరు వాదడానికి సహాయం చేస్తూ, అలాగే కమ్యూనిటీ పరంగా టెంపుల్స్ కానీ గౌరీ పరమేశ్వర టెంపుల్, కళ్యాణపురం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఆల్రెడీ విశాఖపట్నంలో అనకాపల్లి, అన్నవరం పలు చోట్ల ఆల్రెడీ కళ్యాణ మండపాలు కూడా కమ్యూనిటీ పరంగా నిర్మాణం చేయడం జరిగింది. ఆ వచ్చే డబ్బుతోటి సేవా కార్యక్రమంలో స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇది ప్రతి ఒక్క గౌర కమ్యూనిటీ ఎక్కడ ఉందో అక్కడ కూడా ఇది ఇంకా పెంపొంది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా తోడ్పడి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గౌరీ కమ్యూనిటీలో కొద్ది విద్యలో వెనకూడడం దాని గురించి మెయిన్ ఈ మీటింగ్లో కూడా చర్చించి, అలాగే ప్రతి సంవత్సరం ప్రతి లీవ్ సంవత్సరంలో కూడా ఫిబ్రవరి 2nd వారంలో
ఈ మీటింగ్ నిర్వహించాలని తీసుకున్నారు. ఇది పార్టీలతో సంబంధం లేదు, ఓన్లీ కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ తాలూకు సభా సాంప్రదాయాల్ని నిర్వహించడానికి మలేషియా నుంచి, సింగపూర్ నుంచి, అలాగే కలకత్తా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ప్రతి పలు ప్రాంతాల నుంచి అందరూ అటెండ్ అయ్యారు. కమ్యూనిటీ పరంగా అలాగే తమిళనాడులో ఈ సంవత్సరం తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది ఈ సమావేశం రావడం జరిగింది. ఇప్పటికీ కూడా మనకంటే వాళ్ళు ఎక్కువ ఈ కమ్యూనిటీ సాంప్రదాయాలు పాటిస్తున్నారు, మలేషియా కానీ, సింగపూర్ కానీ, తమిళనాడు కానీ. అది మా అక్కడలాగే మనం కూడా ఇంకా గత సాంప్రదాయాల్ని విడనాడకుండా అవన్నీ పెంపొందడానికి మీటింగ్స్ ఆరంభించాం.